हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो नैन मंची रेस्टोरेंट स्टाइल मशरूम कर्री प्रिपेर चेयबोतुन्नानंडी। दीन्नी मनम रोटीलो कानी वाइट राइस लो कानी लेदंटे फ्राइड राइस लो कानी पल्लवलो कानी इंद्रैना सरे तिनोच्चंडी। इदि चाला चाला टेस्टीगा उंटुंदी। मनम रेस्टारेंट तिंटाम कदंडी अदे टेस्ट लो उंटुंदी। దీనికి కావాల్సిన వెజిటబుల్స్ రెండు పెద్ద టమాటాలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, అలాగే మూడు పచ్చిమిర్చి, రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గసగసాలు, జీడిపప్పు పేస్ట్, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, మష్రూమ్స్ ని చక్కగా కడిగేసుకొని వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి। ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి। ఈ ఆయిల్ ని హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి। రెండు బిర్యానీ ఆకులు, రెండు మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, ఒక ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, రెండు లవంగాలు, వీటిని యాడ్ చేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ స్పైసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ గా salt వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చక్కగా మంచి గోల్డ్ కలర్ వస్తుందండి। ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత మనం ఆల్్రెడీ టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ టమాటా ముక్కలు మూడు పచ్చిమిర్చిని కూడా కలిపి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి। ఆ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ రెండు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి। ఇది అడుగు అంటుకోకుండా ఫ్రై అయినంత సేపు కొంచెం కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అంటిపోతుంది। ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆల్్రెడీ మనం జీడిపప్పు, గసగసాలని కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇది ఈ పేస్ట్ ని యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి అన్నీ కూడా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి। మనం ఫ్రై చేసుకునే దానిలోనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది। మనం సరిగా ఫ్రై అవకుండా చేసేసామంటే కర్రీ కూడా పచ్చి వాసన లాగా వస్తుందండి। చూసారా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే salt, salt ఇందాక మనం ఉల్లిపాయ పేస్ట్ కలర్ రావడం కోసం లైట్ గా యాడ్ చేశాం కదండి, ఇప్పుడు కూరంతటికి కూడా సరిపడా వేసుకోవాలి। అలాగే మన టేస్ట్ కి తగినట్లుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్ని చక్కగా మొత్తం అంతా బాగా పట్టేలాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి, లేదంటే మొత్తం అడుగంటి పోతుంది కూర అంతా కూడా, టేస్ట్ కూడా పోతుంది। ఇలా ఫ్రై చేసుకున్న దానిలో మష్రూమ్ ముక్కల్ని ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి దీనిలో। ఒక నిమిషం పాటు మష్రూమ్స్ ని యాడ్ చేసేసాక ఒక నిమిషం అలా మూత పెట్టేసి ఉంచుకుంటే కొంచెం మగ్గుతుందండి। ఇలా మగ్గిన తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి, లేదంటే మష్రూమ్ ఉడకకుండా టేస్ట్ అసలు బాగోదండి।
మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుని ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ బయట కూడా తినరండి, అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కసూరి మెతి కూడా యాడ్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అప్పుడే మనకి మష్రూమ్ అంతా కూడా మసాలా అనేది పడుతుంది, ఉప్పు కారం అన్నీ కూడా సరిపోతాయి. ఇంతేనండి, మనకి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చక్కగా వర్షాకాలంలో ఇలాంటి మసాలా ఫుడ్ని చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.